స్వాతి, నేను ప్రస్తుతం కృష్ణరాజు గారి ఇంటి దగ్గరే ఉన్నాను. నేను అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, 11 ఆ ప్రాంతంలోనే ఆయన భౌతికాయాన్ని ఇక్కడికి తీసుకొద్దామన్న ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే అశేషమైనటువంటి ప్రభాస్ అభిమానులు కానీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి అభిమానులు కానీ ఆయన చివరి చూపు చూడడానికి అందరూ తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ అవకాశం, అంటే ఇక్కడ కానీ కృష్ణరాజు గారి భౌతికాయని ఉంచితే ఆ అవకాశం అందరికీ కలగదు. కాబట్టి మొత్తం వాళ్ళందరూ కూడా చర్చించి ఒక ప్రదేశాన్ని ఫిక్స్ చేసుకొని ఆ ప్రదేశ్కి కృష్ణరాజు గారి భౌతికాయని తరలిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కృష్ణరాజు గారి భౌతికాయాన్ని ఉంచి అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచే ప్లాన్స్ కూడా ఇక్కడ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకా దాని మీద పూర్తి కన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకేమీ రాలేదు. అయితే తెలుగు చిత్రసీమ మరొక ఆణిముత్యాన్ని కోల్పోయింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా సినీ ప్రముఖులందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చడం కాకుండా తమ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తపరచడం జరిగింది. హీరో ప్రభాస్ కూడా ప్రస్తుతం ఏజి హాస్పిటల్ దగ్గరే ఉండి అక్కడ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఆయన లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో ఆయన బాధపడుతూ ఉన్నారు. బట్ నిన్న రాత్రి కూడా మనం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి కృష్ణరాజు గారి పిఆర్ టీంతో మనం మాట్లాడడం జరిగింది ఎన్టీవీ. అయితే వాళ్ళు పర్వాలేదు, కోలుకుంటున్నారు సార్, మళ్ళీ మామూలు పొజిషన్కి వస్తారు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. కానీ ఉదయం లేచేసరికి ఈ ఇంతటి విషాద వార్త వినాల్సి వచ్చింది స్వాతి. అలాగే రాజకీయ రంగంలో కూడా కృష్ణరాజు గారు తమ విశేష సేవలను అందించారు. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు అన్నీ కూడా తమ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాము అని చెప్పేసి వాళ్ళ తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన కృష్ణరాజు నాకు అత్యంత ఆత్మీయుడు, సన్నిహితుడు అని, ఆయన ఈయన రెగ్యులర్గా కలుస్తూ ఉండేవారు, కలిసి వాకింగ్ కూడా చేస్తూ ఉండేవారు. సో ఒక ఆత్మీయ మిత్రుణ్ణి తాను కోల్పోయానని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా అందరూ కూడా రాజకీయ నాయకులు ఏంటి, ఒక పక్కన మన తెలుగు చలనచిత్ర చిత్రసీమ ప్రముఖులు ఏంటి, అందరూ కూడా తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరచడం జరిగింది స్వాతి.